తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనితీరాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత పాల్గొన్నారు. प्रति महिला इबंध पड़ता प्रजुन प्रभु के प्रभु अंदे मुख्यमंत्री केसीआर गवसमी मोदी मन निधन मन नियामक रोम मन राष्ट्र मुख्यमंत्री गोटाड़ता टीआरएस पार्टी कोटाड़ता मन हकल कोसम के प्रभुत्म कर्तव्य निर्वर्तचा विषयानी ज्ञापक दीक्ष दी तो आगे खचित बीजेपी की बैठ पूज पटे मन राष्ट्रीय क्लुप्त मे अंदर मन दयचे आलोची भारत देश ప్రాజెక్టులు ఇయాల ఎండాకాలంలో ఏరులై పార్తున్నాయి. కాకతీయ రెడ్డిరాజు నిర్మించిన ఎప్పుడో చెరువులు ఇయాల ఏరులై పార్తున్నాయి. మనమందరం చూస్తున్నాం. రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందం తట్టుకోలేక మన మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రితో సహా ప్రధానమంత్రి దగ్గర మీద వ్యవసాయ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దగ్గర మీద మా దగ్గర పండినటువంటి ధాన్యం ఇంత కొనాలని చెప్పాడు. కానీ అప్పుడు ఒకటే అన్నారు వాళ్ళు, మేము ఇంత ధాన్యం కాబట్టి సాగునీరు ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా మైపాలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ ధర్నాకి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మలోచ కవిత గారు ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక ఏళ్లుగా ఏనాడో 60 ఏళ్ల క్రితం ఎస్ఆర్ఎస్పిని మరి ఆ రోజు నిర్మిస్తే మన ప్రాంతానికి నీళ్లు రావాలి, ఒక పంటకు గ్యారెంటీ లేదు, మరి కాలమైతదా కాదా అని మరి మనం ఆకాశం వైపు చూసే రోజు నుంచి మనకి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని అనేక రోజులు మనం పోరాడినాం. మన కల ఫలించి కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 7.5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో